హాయ్, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. మెగా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా విడుదలకు ముందు అంతా శుభ సూచికలే కనిపిస్తున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. అయితే అంతకు 2 వారాల ముందే మెగా ఫ్యాన్స్లో జోష్ నింపాడు మెగా బ్రదర్ నట వారసుడు వరుణ్ తేజ్. గద్దలకొండ గణేష్గా బాక్సాఫీస్ దగ్గరకు వచ్చాడు వరుణ్ తేజ్. గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వాటిని నిలబెట్టుకుంటూ బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ మూవీ. తమిళ్లో సూపర్ హిట్ అయ్యి నేషనల్ అవార్డు సైతం దక్కించుకున్న ఈ చిత్రం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది, మంచి విజయం సాధించిందనే టాక్ పొందింది. తొలి షో నుండే సినిమాకి పాజిటివ్ వైబ్ దక్కింది. ఇప్పటిదాకా వరుణ్ తేజ్ కి క్లాస్ హీరో అనే ట్యాగ్ ఉంది. ముకుంద సినిమాలో చాలా సాఫ్ట్ గా కనిపించాడు. ఇటు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఫిదాలోను వరుణ్ తేజ్ పక్కా రొమాంటిక్ బాయ్ గా క్లాస్ గా కనిపించాడు. 7 ఏళ్ల క్రితం విడుదలైన F2తో ఆ ఇమేజ్ కి బ్రేక్ పడింది. మాస్ హీరో ఇమేజ్ కాస్త యాడైంది. ఇక లేటెస్ట్ గా వచ్చిన గద్దలకొండ గణేష్ మూవీతో వరుణ్ తేజ్ మాస్ హీరో ఇమేజ్ 10 రెట్లు పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. ఇక తాను కేవలం బాల్కనీ ఆడియన్స్ ని రీచ్ అయ్యే క్లాస్ హీరోని మాత్రమే కాదని, నేల ప్రేక్షకులతో విజిల్స్ వేయించే మాస్ కథానాయకుడిని అని ప్రూవ్ చేసుకున్నాడు వరుణ్ తేజ్. విడుదలకి 10 గంటల ముందు వాల్మీకి సినిమా టైటిల్ గద్దలకొండ గణేష్ గా మారింది. ఈ ప్రభావం సినిమాపై ఏమాత్రం పడలేదు. ఇటు వరుణ్ తేజ్ యాక్టింగ్ కూడా అదిరిపోయింది. ఇది ఓ గ్యాంగ్స్టర్ కథ. సినిమాలో వరుణ్ తేజ్ లుక్స్ లోనే వేరియేషన్ చూపించాడు హరీష్ శంకర్. అదే సినిమాకి ప్లస్ అయింది. లుంగి, గడ్డం, బారుగా పెరిగిన మీసం, ఎత్తుగా పెరిగిన జుత్తుతో వరుణ్ తేజ్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యాడు. సినిమాలో ప్రతి ఎమోషన్ ని బాగా పలికించాడని ఆడియన్స్ నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. F2తో మాస్ ఆడియన్స్ ని టచ్ చేసిన వరుణ్ తేజ్ గ్యాంగ్స్టర్ గద్దలకొండ గణేష్ గా మరింతగా అలరించాడని క్రిటిక్స్ సైతం మెచ్చుకుంటున్నారు. సినిమాపై క్రిటిక్స్ ఏకంగా 3కు పైనే రేటింగ్ ఇచ్చేస్తున్నారు. వన్ మ్యాన్ ఆర్మీగా సినిమాని లీడ్ చేశాడు వరుణ్ తేజ్. పక్కా మాసీ రోల్లో పెర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ అదరగొట్టాడు. గ్యాంగ్స్టర్ గా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాడు. కామెడీని సైతం ఈజీగా పండించాడు. అదే ఇప్పుడు ప్లస్ అవుతోంది. డైరెక్టర్ హరీష్ శంకర్ హీరోయిజం ఎలివేట్ చేయడంలో బిగ్ హ్యాండ్. ఆయన సినిమాలలో మాస్ ప్లస్ క్లాస్ 2 షేడ్స్ కనిపిస్తాయి. గబ్బర్ సింగ్ మూవీలో పోలీస్ స్టేషన్ లో కామెడీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మళ్లీ పూర్వ వైభవం కట్టబెట్టాడు. మిరపకాయలో మాస్ మహారాజ్ రవితేజకి తిరుగులేని హిట్ డెలివర్ చేశాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీలో సాయిధరం తేజ్ కి నవరసాలని పండించేలా చేసిన కామెడీకి పెద్దపీట సక్సెస్ అందుకున్నాడు హరీష్ శంకర్. గద్దలకొండ గణేష్ చిత్రంలోనూ అటు కామెడీ ఇటు మాస్ పల్స్ తో షేక్ చేశాడు హరీష్. గద్దలకొండ గణేష్ ఒరిజినల్ జిగర్ తాండాలో కనిపించని కొన్ని సీన్లను డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన స్టైల్లో యాడ్ చేశాడు. వాటికి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. గణేష్ క్యారెక్టరైజేషన్ అదిరిపోయింది. ఫ్లాష్ బ్యాక్ లో కాలేజ్ ఎపిసోడ్ తో పాటు గ్యాంగ్స్టర్ గా మారిన తర్వాత మారిన సీన్లలో మెగా ప్రిన్స్ అదరగొట్టాడు. ఎల్లు వచ్చి గోదారమ్మ, ఎల్లాకిల్లా పడ్డానమ్మా అంటూ టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబు ని గుర్తు చేస్తూ క్లాస్ గా కనిపించిన వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ గా మెగా కాంపౌండ్ మాస్ స్టైల్ ని ప్రజెంట్ చేశాడు. ఇదే ఇప్పుడు సినిమాకి ప్లస్ అయింది. మూవీ రేంజ్ ని అమాంతం పెంచేసింది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిర్రర్ టీవీ. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు. టైం అండ్ టైంలో మిమ్మల్ని దాదాపు ఈ టైంలో మిమ్మల్ని 10:30 అవుతుంది, 10 అయింది. ఈ టైంలో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి ఇక్కడికి రప్పించినందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ. వాల్మీకి టైటిల్ అనుకున్నప్పటి నుంచి, టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా కొంతమంది దగ్గర నుంచి నిరసనలు మొదలయ్యాయి. సో అప్పుడు నేను కానీ మా టీం కానీ మా నమ్మకం ఏంటంటే వాల్మీకి మహర్షిని ఎక్కడా సినిమాలో తక్కువ చేసి చూపించట్లేదు కాబట్టి డెఫినెట్గా సినిమా చూసిన తర్వాత ఎవరైతే నిరసన చేస్తున్నారో, ఎవరైతే ఈ టైటిల్కి మనోభావాలు దెబ్బతినని బాధపడుతున్నారో వీళ్ళందరూ సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా మమ్మల్ని మెచ్చుకుంటారు అన్న ఒక నమ్మకంతో ఉన్నాము. అయితే డెఫినెట్గా ఏదైనా అభ్యంతరకరమైన విషయాలు ఉంటే సెన్సార్ బోర్డు ఉంది, సెన్సార్ బోర్డు కూడా ఉంటుంది కదా. ఫస్ట్ సెన్సార్ చూస్తున్న సినిమా, సెన్సార్ చూసిన తర్వాత అందరి అనుమానాలు క్లియర్ అయిపోతాయి అన్న ఒక కాన్ఫిడెన్స్తో మేమందరము ఉన్నాము. సో సెన్సార్ సినిమా సెన్సార్ అయింది. సెన్సార్లో సినిమా చూశారు కాబట్టి అసలు
ప్రస్తావన లేదు వాల్మీకి మహర్షి గురించి తక్కువ చేయడం కానీ, వాల్మీకి గారి గురించి, వాల్మీకి మహాముని గురించి ఒక నెగటివ్ కానీ సినిమాలో ఏం లేదు కాబట్టి సెన్సార్ వారు కూడా దీనికి అభ్యంతరం చెప్పలేదు. సో దీంతో సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇంకా అందరికీ ఈ టైటిల్ యొక్క విషయం తెలుస్తుంది అనుకొని మేము నమ్మకంతో ఉన్నాం. బట్ బోయ సంఘం వాళ్ళు కానీ, వాల్మీకి వర్గం వాళ్ళు కానీ చెప్పిన ఒక విషయం ఏంటంటే, వాల్మీకి మీద ఆ లోగోలో తుపాకీ ఉంది, ఆ తుపాకీ తీసేయండి అని చెప్పారు. ఇది మేము అనంతపూర్లో షూటింగ్ జరిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు. అప్పుడు నేను కొంతమందికి మాటిచ్చిన తుపాకీ తీసేస్తామని. అలాగే మేము టైటిల్ 2 డేస్ బ్యాక్ 3 డేస్ బ్యాక్ ఆ గన్ని తీసేసాం. అయితే సడన్గా అనంతపురం కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్లు సినిమా రేపు రిలీజ్ అనగా అక్కడ సినిమా ఆపేయాలి అన్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసినట్టు మాకు వచ్చినాయి. అంటే ఎందుకు మీరు అందరూ అడగవచ్చు, ఎందుకు రేపు రిలీజ్ వరకు ఎందుకు తీసుకొచ్చారు అనే ఒక క్వశ్చన్ ప్రతి మనిషిలో ఉంటుంది. అంటే రేపు రిలీజ్ పెట్టుకొని మేము ప్రమోషన్లు మానేసి ఇవాళ కలెక్టర్ ఆఫీస్లో ఏం జరుగుతుంది, లేకుంటే దీన్ని ఈ సమస్యను ఎలా అధిగమించాలని చెప్పి మా ప్రొడ్యూసర్లు కానీ మేము కానీ ఒక దాదాపు 14-15 గంటల నుంచి ఆల్మోస్ట్ తిండి నిద్రలో తిండి మానేసి తిరుగుతూ ఈ పరిస్థితి అయితే ఎవరు తెచ్చుకోరు కావాలని. అంటే ఎందుకు ఇంతవరకు తీసుకొచ్చారంటే, మేము బిగినింగ్ నుంచి ఇది ఒక మంచి టైటిల్, ఈ టైటిల్ ఈ సినిమాకు పెట్టడం ద్వారా వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనం తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎందుకు ఒక మహాముని రిఫరెన్స్ పెడుతున్నాం, నేను ఇంతకుముందే చాలాసార్లు చెప్పినట్టు ఒక 30-40 కోట్లు సినిమా మీద పెట్టి ఒక 9-10 నెలలు 200 మంది టెక్నీషియన్లు సినిమా మీద పనిచేస్తూ ఏ ఒక వర్గాన్నో ఒక వ్యక్తినో ఒక మనిషినో ఒక కులాన్నో ఒక సంఘాన్నో విమర్శించే టార్గెట్ అయితే చేయడానికి ఇన్ని నెలల కష్టం, ఇంతమంది సాంకేతిక నిపుణుల కష్టం, ఇన్ని కోట్ల వ్యయం చేసి ఎవరు చేయరు. మా నమ్మకం అంతా ఒకటే, సినిమా చూడగానే వాళ్ళకి అర్థమవుతుంది. మేము అనుకుంటే సెన్సార్లో జరిగింది. సెన్సార్లో ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేదు అంటే అసలు ఎక్కడ ఆ ప్రస్తావన లేదు. ఇన్ఫ్యాక్ట్ వాల్మీకి మహర్షి గురించి గొప్ప డైలాగులు 2 డైలాగులు ఈ సినిమాలో ఉన్నాయి. అంటే మా నాన్నగారు ఒక ఆర్థోడాక్స్ హైందవ కుటుంబానికి చెందిన వ్యక్తి. పొరుగుంది సినిమా అయితే అందరు చూడొచ్చు. మళ్ళీ విలన్ గా అయితే సూపర్ యాక్టింగ్ చేసిండు భయ్య, పగలపూటే చుక్కలు చూపించిండు వరుణ్ తేజ్. అయితే లాస్ట్కి అంటే ఆయన లాస్ట్కి అయితే చేంజ్ అయిపోతాడు అంట, సినిమా తీస్తాడనమాట. హీరోనే విలన్గా ఉండేవాడు, యాక్టింగ్ చేసి మళ్ళీ మామూలు అయిపోతాడు. మళ్ళీ లాస్ట్కి అయితే క్లైమాక్స్ సూపర్గా ఉంది భయ్య, అంత సెంటిమెంట్ సీన్ పెట్టిండు. మిక్కీ మేర్ అయితే సూపర్ కొట్టిండు భయ్య, మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే గూస్ బంప్స్ వస్తాయి ఎట్లే చూడడానికి. సినిమా అయితే పిచ్చగా ఉంది సినిమా అయితే. అంటే లాస్ట్ క్లైమాక్స్లో వచ్చేసి అంటే ఇంకొక హీరో ఉంటాడు కదా, అతన్ని చంపేస్తాడేమో అనిపిస్తుంది, కానీ లాస్ట్కి చేంజ్ అయిపోతుంది అది సీను. సూపర్గా ఉంది అది సీన్ అయితే, గూస్ బంప్స్ వస్తుంది భయ్య సినిమా చూడడానికి. అయితే సినిమా కాదు సైనిమా అన్నమాట, సైనిమా భయ్య సినిమా కాదు, రోబోలు బాహుబలిలు ఇవి ఉంటాయి కదా ఈ సినిమాలు, ఈ సైనిమాలు మొత్తం ఏం తగలవు. గద్దలగొండ గణేష్ అంటే గజ్జ 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 వనకాలి గట్లుంది సినిమా. వాల్మీకి కాదు సిటీమార్ సినిమా, సినిమా మొత్తం సిటీమారే. టైటిల్ అంటే వాల్మీకి యాక్చువల్లీ మామూలు అంటే సినిమాలో మాత్రం వాల్మీకినే, కానీ సినిమా మాత్రం సిటీమార్ సినిమా పేరు, అందులో మాత్రం సిటీమార్ అట్లా, అందులో అట్లా పెట్టి సిటీమార్ సినిమా పేరు. అర్థం కాలే. వరుణ్ తేజ్ యాక్ట్ మాత్రం వరుణ్ తేజ్ అనగండి, గద్దలగొండ గణేష్ అనాలి. ఇది సినిమా కూడా కాదు సైనిమా, మొత్తం సినిమా సినిమా పేరే మార్చేశారు భయ్య. సినిమా అన్ని చెప్పకూడదు సైనిమా అంట. అంటే వాల్మీకి అంటే అట్లా పెట్టకూడదు, అట్లా గొడవలు అవుతాయి, పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. అది ఆల్రెడీ వరంగల్లో జరిగింది పెద్ద గొడవ, తెలుస్తుంది మనకి వరంగల్లో పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి వరుణ్ తేజ్ పైన. అలా అవన్నీ పెట్టకూడదు. ఈ సినిమా మాత్రం సూపర్, ఈ రోబోలు బాహుబలిలు మొన్న వచ్చింది కదా సాహోలు ఇవన్నీ వేస్ట్. దీని కింద దీనికి రేటింగ్ అయితే 5.5 రాసేయకూడదు, 6.6 కూడా రాసేయచ్చు గట్లుంది సినిమా మాత్రం. రేటింగ్ ఇవ్వకూడదు భయ్య సినిమాలకి, ఈ సినిమా ఇది సినిమా కూడా కాదు. మూవీ ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. అరే మూవీ చాలా బాగుంది కాక, జబర్దస్త్ జబర్దస్త్ అంటే జబర్దస్త్ సినిమా ఉంటుంది. ఎట్లా అంటే తెలంగాణ డైలాగ్స్ కానివ్వండి ఏమన్నా సరే జబర్దస్త్, ఎట్లా అంటే చాలా బాగుంది మూవీ. ఎట్లా అంటే మన డైలాగ్ సెంటిమెంట్ కానివ్వండి, మన యాక్షన్ కానివ్వండి, మెయిన్ యాక్షన్ మాత్రం సాలిడ్ ఉన్నది. ఎట్లా అంటే ఒక హీరోనా విలనా అన్నట్టు ఉన్నది అసలు మూవీ. ఎట్లా అంటే ఒక విలన్ వాల్మీకి హీరోలాగా మాట్లాడితే ఎలా అవుతారు,
ఎలా ఉంటుందని చెప్పి చాలా బాగా చూపించారు భయ్య. జబర్దస్త్ ఉంది సాంగ్స్, ఎల్లవచ్చి గోదారమ్మ బాగుంది, మూవీ మాత్రం జబర్దస్త్ సాలిడ్ ఉంది. మూవీ మాత్రం ఆఖరి ఖాళీ థియేటర్లలో సీట్లు చింపి గత్తర్లు లేపుతుంది సినిమా. బ్లాక్ బాస్టర్ చాలా బాగుందండి, యావరేజ్ అన్న. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.